నూజివీడు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాపారావు గారు ఇప్పటివరకు 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 3 సార్లుగా ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి కార్యక్రమాలు ఏమేమి చేశారండి? ఏం చేశారండి? ఇప్పుడు రోడ్ల ఏరియా తీసుకోండి. రోడ్ల ఏరియాలో పల్లెటూరులో డ్రైనేజీలు కరెక్ట్గా ఉన్నాయా? వాటర్ సప్లై కరెక్ట్గా ఉందా? రోడ్లు కరెక్ట్గా ఉన్నాయా? ఒక పని చేయండి. ఇప్పుడు అడవాడు అడవాడు ఇప్పుడు వేస్తున్నారు. మొగల్ హీరో గారి నుంచి మన చిన్నగాడి మొమ్మ సెంటర్కి వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడాలి? రోడ్లు ఏమైనా కరెక్ట్గా ఉన్నాయి చెప్పండి. మీరు ఎక్కడ డెవలప్ ఉంది చెప్పండి. అదిగాక ఇప్పుడు విలేజ్ తీసుకున్న డ్రైనేజ్ వ్యవస్థ లేదు. పంచాయతీ సచివాలయంలో ఉన్న నిధులు ఏమైపోతున్నాయి? ఏం జరుగుతున్నాయి రోడ్ల ఏరియాలో? ఏం డెవలప్ చెప్పండి. ఆయన చేసిన డెవలప్ ఎక్కడుంది చూపించమండి. సంక్షేమమే అభివృద్ధి చూసే మళ్ళీ వైసీపీకి ఓట్లేయమని జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు. దీనిపై మీ ఏం సంక్షేమం అభివృద్ధి అండి? చెత్త పనులు వేయటం మద్యం ఓకే. పల్లెటూరులో ఇప్పుడు కాయకష్టం చేసుకొని సాయంత్రానికి ఏదో కొద్ది తీసుకుంటారు. 50-56 రూపాయలు ఉన్నారు అని తీసుకెళ్ళి 200 రూపాయలు చేయటం సంక్షేమ అభివృద్ధి? పంచాయతీ నిధులు మళ్ళించుకోవడం సంక్షేమ అభివృద్ధి? అది ఏం సంక్షేమం చేశాడు ఆయన? ఇప్పుడు వికలాంగులకి పెన్షన్లు ఇస్తున్నాడు. 250 రూపాయలు 250 రూపాయలు పంచుకుని వచ్చారు. ఎవరు ఎక్కడ సంక్షేమాలు జరిగినాయి? అంతవరకు బటన్ నొక్కాను నేను దోసుకుంటానంటే ఎక్కడ జరిగింది సంక్షేమం చెప్పండి. సంక్షేమ అభివృద్ధి అంటున్నారు, ఏమేమి సంక్షేమాలు జరిగినాయి? ఎవరికి చేశారు వీళ్ళు? రోడ్లు ఏదో చూసుకుంటే అంత ఘోరంగా ఉండమంటే అంత ఘోరంగా ఉన్నాయి పల్లెటూరులో. ఒకప్పుడు పల్లెటూరులో అంటే ఒక మంచి ఇదిగా ఉండేది. సిమెంట్ రోడ్లు వేసారు ఆ గవర్నమెంట్లో. నీళ్ళు వచ్చే ట్యాంకులు చూడండి. ఇప్పుడు ఒకసారి మా పంచాయతీ ట్యాంక్ చూడండి, క్లీనింగ్ లేదు, ఏం లేదు. ఆ నీళ్ళు వచ్చి దొరలు పుట్టి కొట్టుకుంటున్నారు జనాలు. ఇంకెక్కడ సంక్షేమం వల్ల అభివృద్ధి ఇదే నా సంక్షేమం? ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేరాలని 25 లక్షల ఇల్లు నిర్మాణం చేపట్టామని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? 25 లక్షలు ఇల్లు ఎక్కడ ఇచ్చారండి? ఎక్కడో కదా మా ఊరు తీసుకున్నాం. దొంగ పట్టాలు ఇవ్వటమా చెప్పండి? దొంగ పట్టాలు ఇవ్వటమా? దొంగ పట్టాలు ఇచ్చారు. ఇప్పుడు 4 తీసుకుండా కూడా పనికి రావట్లే. ఈ దొంగ పట్టాలు ఇచ్చి ఇల్లు ఇచ్చామండి ఎక్కడ కుదురుద్దండి? అది ఛాలెంజ్ ఇచ్చి చెప్తాను. చూపించమండి 25 లక్షలు ఇల్లు ఎక్కడ ఇచ్చారు చూపించమండి. చిట్కో ఇల్లు ఉన్నాయి. చిట్కో ఇల్లు కట్టిన ఇల్లు, చంద్రబాబు గారు కట్టిన ఇల్లు. ఇంతవరకు ఒక ఇల్లు అయినా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారా? నూజివాడు కానీ ఎక్కడైనా చిట్కో ఇల్లు కట్టారు కదా. ఆ చిట్కో ఇల్లు కూడా హ్యాండ్ ఓవర్ చేయలేని పొజిషన్లో ఇవాళ గవర్నమెంట్ ఉంది. ఎక్కడ ఇచ్చారండి 25 లక్షలు? ఇదే మసపూడి గ్రామంలో దొంగ పట్టాలు ఇచ్చి, ఎక్కడెక్కడ దొంగ పట్టాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని దొంగ పట్టాలు ఇచ్చిన గవర్నమెంట్ అండి ఇది మన ఎమ్మెల్యే గారు. రానున్న ఎన్నికల్లో ప్రతాపారావు గెలిపిస్తారా? పారసారు గారు ప్రతాపారావు గారు ఇంకా ఆ యొక్క ఎస్టేట్కి ఆ దివానానికి అంకితం అవుతారండి. ఈసారి గ్యారంటీ పారసారి గారు, పుట్ట మహేశ్ యాదవ్ ఎంపీ గారు 100% గెలుపు వాళ్ళదే. అది కాక ఈరోజు ఏదో అన్నారు, వాళ్ళు ఇడిపోయారు, వీళ్ళు ఇడిపోయారు, ఇండిపెండెంట్లు అది ఇది అన్నారు. సొంతగుడికి వచ్చారు ముద్రపోయిన గారు. అందరం కలుపుతున్నాం, అందరం కలిసి సమైక్యంగా అటు పుట్ట మహేశ్ యాదవ్ గారు ఎంపీ గారిని, ఇటు పారసారి గారిని గెలిపించుకున్న బాధ్యత మా రోల మన్నంలో బాగా తీసుకున్నాం.